ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ ఇస్తున్న కార్పొరేటర్లు. అవును, సో వైకాపా కార్పొరేటర్ల తిరుగుబాటు, 19 మంది రహస్య సమావేశం, పార్టీ పెద్దల తీరుపై కూడా అసంతృప్తి. ఇది మనకి కర్నూలు నగరానికి చెందిన పలువురు వైకాపా కార్పొరేటర్లు రహస్య సమావేశం నిర్వహించినట్లు సమాచారం. దాదాపు 19 మంది కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలిసింది. ఇప్పటికే కర్నూలు నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీలు అంతర్గత విభేదాలు అయితే ఉన్నాయి. ఈ సమావేశంతో ఈ విభేదాలు తారాస్థాయికి అయితే చేరాయి. కర్నూలు నియోజకవర్గానికి సంబంధించిన వైకాపా తరపు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంతియాజ్ బాషా బరిలో ఉన్నారు. స్థానిక కార్పొరేటర్లు నాయకులకు ఆయన సరైన విలువ ఇవ్వకపోవడంతో కొందరు ఆగ్రహంతో ఉన్నారు. ఆ మాజీ ఎమ్మెల్యే సూచనలు పాటిస్తూ తనను గుర్తించడం లేదని భావిస్తూ ఉన్నారు. ఆయా వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించినా కూడా స్థానిక కార్పొరేటర్లకు, వార్డులోని సీనియర్ నాయకులకు కనీస సమాచారం ఇవ్వడం లేదని, జిల్లాకు చెందిన పార్టీ పెద్దలు సైతం తమను పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఎన్నికల వేళ పార్టీలో విభేదాలు రావడంతో నగరంలో చర్చనీయాంశంగా మారింది. కార్పొరేటర్ రహస్య సమావేశానికి సంబంధించిన విషయాలు సామాజిక మాధ్యమాల్లో కూడా చక్కర్లు అయితే పడుతున్నాయి. సో విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కూడా ఈ విధంగా షాకుల మీద షాకులు అయితే ఇస్తూ ఉన్నారన్నమాట. సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని